నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల సింహరాజ్ రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति हवामहे कविं उपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रुण्मन्नोतिभिस्सेदसाधनम् శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల సింహరాశి ఫలితాల కార్యక్రమం సింహరాశి వారికి గురు యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉన్నది ముందు తెలుసుకుంటే పెద్ద గ్రహం శుభగ్రహం కాబట్టి గురువుగారు గురువు యొక్క ఆ సంచార ప్రభావం అనుకూలంగా ఉంటే మిగతా గ్రహ సంచారం ఎలా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు గురువుగారు అనుగ్రహం ఉంటే అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇది ముఖ్యమైనటువంటిది గురుశనుల యొక్క ప్రభావం చూసుకోవాలి మొట్టమొదటిగా అందుకోసం చెప్పని గురువు గారు అసలు ఈ సింహరాశి వారికి గురువు ఏ స్థానానికి అధిపతి అది మొట్టమొదటి తెలుసుకుందాం అది ఐదో స్థానం ఎనిమిదో స్థానం అంటే గురువుగారు ధనస్థానం ధనుస్సు మీనానికి అధిపతి కదా అలాగే ఇప్పుడు చెప్పుకునే సింహరాశి సింహం కన్యా తుల ధనుస్సు అంటే ఐదో స్థానం ఆ పైది ఎనిమిదో స్థానం అంటే ఆ రెండు స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశిలో అంటే ఐదు ఎనిమిది స్థానాధిపతి అయినటువంటి వాడు కుంభరాశి అంటే సప్తమంలో సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది మంచిదే అంటే ఎనిమిదో వాడు కూడా ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు సంతాన స్థానాధిపతి అయినటువంటి వాడు ఏడులో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు చూసారా ఎంత విశేషంగా ఉందో కాబట్టి సువర్ణమూర్తిగా అంటే ఇంక చెప్పేది అన్ని విధాలా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది గురువుగారి యొక్క సంచారం సింహరాశి వారికి అని చెప్పాలి పైగా ఆ గురువు కూడా సింహరాశిని వీక్షణ చేస్తున్నాడు కూడాను కుంభరాశిలో ఉండి కుంభ మేన మేషం నృషబం మిథునం కర్కాటకం సింహం సప్తమ చూపుతోటి కూడా వీక్షణ చేస్తూ ఉన్నాడు అన్ని విధాలా యోగదాయకంగా ఉంది ఎవరైనా ధనకారకుడు అంటే ధనాదాయం బాగా ఉంటుంది కుటుంబకారకుడు అంటే పెళ్ళిళ్ళు పేరెంట్ జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి పెళ్ళి కానటువంటి యొక్క ఆ కన్యలకి వివాహం అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి అంటే వివాహ స్థానం ఎప్పుడు కూడా పుట్టినప్పుడు యొక్క జన్మ కుండల్ని బట్టి మనం చెప్పాలి అయినప్పటికీ ఇక్కడ కూడా కొంత దోహదం ఉన్నది అని చెప్పాలి అంటే వివాహం కానటువంటి యొక్క కన్యలకి బ్రహ్మచారులకి వివాహం అయ్యేటువంటి యొక్క సూచనలు ఈ జూలై నెలలో కనబడుతున్నాయి తర్వాత వాక్కారకుడు మంచి వాక్కునిస్తాడు అంతక్రితం మన యొక్క మాట తీరును బట్టి కొన్ని పనులు చెడిపోయి ఉంటాయి ఇప్పుడు మాట తీరు మనకి గురు యొక్క అనుగ్రహం మూలంగా బాగుంటుంది అది చక్కగా ఆ పనులు కూడా అపరిష్కృతమైనటువంటి యొక్క పరి పనులన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఈ జూలై నెలలో విద్య కూడా బాగా వస్తుంది విద్యార్థులకి ఈ దీంట్లో ఉండేటువంటి జంహరాశిలో ఉండే విద్యార్థులకి మంచి విద్య వస్తుంది మంచి ర్యాంకులు వస్తాయి అలాగే గృహాన్ని ఏదైనా చిన్న గృహాన్ని కట్టుకోవటము అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటివి చిన్న చిన్న విషయాలు కూడా కలిసి వస్తాయి ఏదైనా వాహనాలు కూడా ఏదైనా మనకున్న వాహనాన్ని ఒకటి చిన్నది అమ్మేసేసి కొత్తది కొనుక్కోవటం ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఓవరాల్గా చూసినట్టయితే సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోస్తున్నాడు సింహరాశి వారికి కాబట్టి చాలా భాగం ఈ నెలలా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మొదట్లోనే ఇంకా శని శని శనిదేవుడు ఏ విధంగా ఎక్కడెక్కడ ఉన్నారు అంటే శని అసలు సింహరాశి వారికి షష్ట సప్తమాధిపతి అంటే ఆరు వాడు ఆరు వాడు ఎక్కడ ఉన్నాడు ఈయన అంటే షష్టంలోనే సం సంచారం చేస్తూ ఉన్నాడు ఆరో స్థానం వాడు ఆరులోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఎలా సంచారం చేస్తున్నాడు ఈయన మూర్తిమంతం ఏమిటి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇందా గురువుగారు గురువుగారు సువర్ణమూర్తిగానే సంచారం చేస్తున్నాడు ఇప్పుడు ఈయన శని శని కూడా సువర్ణమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కావాలండి శని యొక్క సంచారం అద్భుతంగా మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు అలాగే గురువు గారు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు సప్తమం అంటే భార్య స్థానం వారికి మా సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు కలిసి వస్తుంది అలాగే స్త్రీలకి ఈ రాశి స్త్రీలకి వారి భర్తలకు కూడా మంచి ఉద్యోగంలో పైకి రావటం వ్యాపారంలో కలిసి రావటం ఏదైనా కానీ చాలా బాగా ఉంటుంది కాబట్టి శని యొక్క సంచారం పూర్తి అనుకూలంగా ఉంది అని కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది కాబట్టి అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం పట్టుదలతోటి కార్య సాధన కూడా చేస్తారు కాబట్టి గురుశనుల యొక్క సంచారం సింహరాశి వారికి మంచి ఫలితాన్ని జోలేలను మొత్తం కూడా ఇస్తుంది రాహు సంచారం ఎలా ఉంది ఇప్పుడు రాహు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభంలో అక్కడ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు అంటే ఎక్కడ ఎక్కడ సంచారం అనమాట సింహం కదా సింహరాశి వారికి వృషభంలో సంచారం అండి సింహం నుంచి వృషభం ఏమవుతుందండి పదో రాశి అవుతుంది అంటే పది పదింటి సంచారం చేస్తున్నాడు రాహువు సింహరాశి వారికి స్థితిలో సంచారం ఇంకా లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ అంటే ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అంటే పెద్ద విపరీత రాజయోగాలు కాదు మరీ దిగనాశిల్లిపోయింది కాదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మాత్రమే మనం ఆశించవచ్చు ఈ రాశివారు సింహరాశివారు రాహు యొక్క సంచారం మూలంగా కేతు సంచారం ఎక్కడ ఉన్నది కేతువు వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషికం ఎన్నో రాశి అవుతుంది ఈ యొక్క సింహరాశి వారికి నాలుగో రాశి అవుతుంది నాలుగవ రాశి కేతువు నాలుగవ రాశిలో సంచారం చేస్తూ ఉంటే అక్కడ ఉచ్ స్థితిలో ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అందువలన ఇది కూడా కేతువు యొక్క సంచారం కూడా సామాన్యమైనటువంటి యొక్క సంచారంగా ఉంటుంది లోహమూర్తిగా సామాన్యమైన సంచారం ఫలితాలు కూడా సామాన్యంగానే ఉంటాయి అని మొట్టమొదటిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అని ఆలోచన చేద్దాం రవి ఎవరు సింహరాశికి అధిపతే మీ రాశి అధిపతే రవి ఆయన సంచారం ఎలా ఉంది ఒకటి నుంచి పదహారు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మిథునం సింహరాశికి మిథున రాశి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది అంటే లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు రవి మిథునంలో ఒకటి నుంచి పదహారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథునంలో మిథునం అధిపతి బుధుడు బుధర్ రవి రవి బుధుడు ఇద్దరు కూడా పరమ మిత్రులు కనుక మిత్రక్షేత్రంలో లాభంలో సంచారం చేస్తున్నటువంటి వాడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు కార్యజయాన్ని ఇస్తాడు మరి పదిహేడు తర్వాత నేను సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందండి సెకండ్ హాఫ్ ఎప్పుడు కూడా కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటకంలో సంచారం కాబట్టి అది వ్యయంలో వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చేస్తాడు చేస్తాడని చెప్పిన శాస్త్రం ఇందాక ఇందాక రవి లాభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పూర్తి ఏం లాభం ఇస్తాడు రవి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యమే ఆయన లాభం అన్ని భాగ్యాలున్నా కానీ ఆరోగ్యం సరిగా లేకపోతే ఏం చేసుకుంటామండి మల్టీ మరేరియల్గా వెయ్యి కోట్లు లక్ష కోట్లు ఉన్నాయనుకోండి ఏం చేసి నూరు చదువుతామా ఆరోగ్యం ఉండాలిగా వాడికి ఎవరండదు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా దాహం వేస్తే చెంచా నుండి చదువుతూ ఉండండి అని చెప్పిన అంటారు అదొకటి కొంత ఉంది ఆహారం మీరు స్వీట్ పనికి రాదు ఆటు పనికిరాదు మీకు ఈ అన్ని రకాల ఉన్నాయి బీపీ ఉంది షుగర్ ఉన్నది లోపలేమో అల్సర్స్ ఉన్నాయి అంటే తీపి పులుపు ఉప్పు కారం ఒకరు ఏమి లేదు చేసి తినాలి కనుక ఎన్ని కోట్లు కోట్లు ఉన్నప్పటికీ కూడా అనుభవంలోకి రావాలి ఏం చెప్పినానంటే ఆరోగ్య భాగ్యం ఉంటేనే కానీ అనుభవంలోకి రాదు కాబట్టి అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఏది ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని మీకు ఒకటి నుంచి పదహారు దాకా ఈ యొక్క సింహరాశి వారికి రవి సంపూర్ణంగా ఇస్తాడు దాని తర్వాత పదిహేడు నుంచి కూడా వ్యయస్థానంలో ఉంటాడు కాబట్టి శుభవ్యయం చేయిస్తాడు అది కూడా అనుకూలంగానే ఉంది మొత్తం మీద ఈ జూలై నెల మొత్తం అంతా కూడా సింహరాశి వారికి రవి సంచారం అనుకూలంగా ఉన్నది కుజ సంచారం ఎలా ఉంది కుజుడు ఎవరికి ఏ స్థానం వాడు నాలుగు చతుర్థ చతుర్థ భాగ్యాధిపతి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఒకటి నుంచి పంతొమ్మిది దాకా కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు నీచపడ్డాడు కూడా అక్కడ కుజుడు నీచిపడ్డాడు కాబట్టి అంతగా ఉపయోగకారి కాదు ఈ యొక్క సింహరాశి వారికి పంతొమ్మిదో తారీఖు వరకు కుజగ్రహ సంచారం అందువలన దయచేసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని సరిగా తప్పకుండా చదువుకోండి మనం అందరం కూడా ఒక కుటుంబం కాబట్టి ఏదో కుటుంబంలో ఒక వ్యక్తిని కాబట్టి మీ బాగోగుల్ని చెప్పుకోవటం నా ధర్మం కాబట్టి చెప్తున్నాను అందువలన మీరు ఈయన ఏంటి ఈయన ఈయన మీకు ఏదైనా దీంటే ఏమైనా లాభం ఉందా మనం చదివితేనంటే మీరు అందరూ ఆనందంగా ఉండటమే నాకు లాభం నేను నా మా గురువు యొక్క ఆజ్ఞ మూలంగా రెండు మొక్కలు మీకు చెప్తే మీరు మీరు కూడా ఆచరిస్తే మీరు సంతోషంగా ఉంటే ఆ సంతోషమే నాకు ఆనందం అదే నాకు పదివేలు మీరు ఇచ్చినట్టు నాకు డబ్బులేం అక్కర్లేదు అది నా యొక్క జయం అందుకోసం అని చెప్పిన తప్పకుండా చదవండి నాయన అని చెప్పేది అందుకే కుజ యొక్క కుజగ్రహం అనుకూలం పొందటానికి అని చెప్పినని ఎందుకంటే కుజుడు నీచిపడ్డాడు మిగతా వాళ్ళు ఎవరు కూడా వీక్షణ చేస్తున్నటువంటి యొక్క అవకాశాలు కలగలేదు అక్కడ కాబట్టి కుజుడు అలాగే ఉండిపోయినాడు పైగా అది స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని సింహరాశి వాళ్ళు చదువుకోండి మర్చిపోకుండా చదువుకోండి ఆది శంకరాచార్యులు వాళ్ళు రాశారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో కొడితే వస్తుంది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి ఎన్నో అన్నింటినీ కూడా దాంట్లోనే నిక్షిప్తం చేసి భుజంగ ఛందస్సులో రాశి ఇచ్చారు అపర శంకర్లు ఆదిశంకరాచార్యులు వారు అది చదువుకుంటే అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి తర్వాత ఈ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా స్పీడ్ వెళ్ళకండి చాలా నిదానంగా వెళ్ళటం మంచిది అని కూడా మనం చేస్తూ ఉన్నా పంతొమ్మిది తర్వాత నుంచి కుజుడు ఎక్కడ సంచారం చేస్తాడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది సింహరాశికి అధిపతి మీరాశే మీరాశి అధిపతి రవి రవి కుదరతులే కూడా మిత్రులే కనుక అక్కడ జన్మరాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అది పర్వాలేదు ఇప్పుడు ఉన్న పంతొమ్మిది దాకా ఉండే స్థితిని కాకుండా పంతొమ్మిది తర్వాత కొంతలో ఏంగా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా కుజుడు సామాన్యమైనటువంటి ఫలితాల్లోనే ఉన్నాడు జూలై నెలలో ఈ యొక్క సింహరాశి వారికి కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య యూట్యూబ్లో ముప్పై మూడు శ్లోకాలు సదాబాల రూపాఘ్నాద్రి అని ప్రారంభమవుతుంది చదువుకోండి శుక్రుడు ఈ సింహరాశి వారికి మూడు పదిహేడు అంటే విక్రమస్థానాధిపతి రాజ్యస్థానాధిపతి ఎక్కడ సంచారం చేస్తున్నారంటే ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే సింహరాశి వారికి కర్కాటక వ్యయంగా వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు గమ్మత్ ఏంటంటే శుక్రుడికి కా వ్యయరాశిలో సంచారం చేస్తే శాస్త్రంలో ఏం చెప్పారంటే గోచార శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని చెప్పను అన్నారు చూసారా మనం వ్యయంలో సంచారం చేస్తే వాడంతా వ్యయమైపోతున్నాడని చెప్పిన మనం అనుకుంటాం కాదు శుక్రుడు గోచార శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు అని చెప్పినని మనకి శాస్త్రం చెప్పింది తర్వాత తర్వాత మరి పద్దెనిమిది తర్వాత నుంచి అండి పద్దెనిమిది తర్వాత నుంచి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశి అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు కనుక జన్మరాశిలో సంచారం చేస్తూ ఉండేటట్లయితే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి శుక్రుడు ఒకటి నుంచి పదిహేడు వరకు తర్వాత పద్దెనిమిది నుంచి నెలకరి వరకు జూలై నెల మొత్తం అంతా కూడా లాభ ఫలితాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క సంచారంలో ఉన్నాడు అద్భుతమైన ఫలితాన్ని సింహరాశి వారు జూలై నెల మొత్తం కూడా శుక్ర సంచారం మూలంగా పొందబోతూ ఉన్నారు స్త్రీలందరికీ కూడా బాగా యోగదాయకమైనటువంటి యొక్క నెల ఈ యొక్క జోలైన సింహరాశిలో ఉండే స్త్రీలందరికీ కూడా అలాగే కళాకారులందరికీ కూడా ఈ సింహరాశిలో ఉండేటువంటి యొక్క కళాకారులందరికీ కూడా అంటే వాళ్ళు కవులు గాయకులు తర్వాత సినిమా టెక్నీషియన్స్ అందరూ కూడా దాంట్లోకి వస్తారు ఈ కళాకారులు వాళ్ళందరికీ కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది వాళ్ళకి ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఆదాయం కూడా బాగా ఉంటుంది బుధ సంచారం ఎలా ఉంది అని బుధుడు ఎవరు ఈ యొక్క సింహరాశి వారికి రెండు పదకొండు స్థానాలు వాడు అంటే ధనస్థానం వాడు లాభస్థానం వాడు బుధుడు ఆయన సంచారం ఎక్కడ ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కూడా వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటాడు పదింటి సంచారం అది మిత్రక్షేత్రం వాటికి వృషభం శుక్రుడు కదా శుక్రుడికి బుధుడికి మిత్రత్వం ఉంది కాబట్టి పర్వాలేదు మరి ఆరు తర్వాత నుంచి మిథునంలో సంచారం చేస్తూ ఉంటాడు మిథున రాశిలో సంచారం మిథున రాశి వాడు సొంత రాశి బుధుడికి స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు సింహానికి మిథున ఏమవుతుందండి లాభరాశి అవుతుంది కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు బుధుడు బుధుడు యొక్క సంచారం వలన ఈ యొక్క సింహరాశి వారికి ఇక విద్యార్థులకి గురుబలం బాగా ఉంది కాబట్టి అద్భుతంగా ఉంది అలాగే వ్యాపారస్తులకి గురువు ధనకారుకుడైనటువంటి గురువు వ్యాపారకారకుడైనటువంటి యొక్క బుధగ్రహ సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి వ్యాపారస్తులు ఏ రంగంలో వాళ్ళైనా సరే వ్యాపారస్తులకి చాలా బాగా ఉంది వ్యవసాయదారులకి కుజుడి యొక్క సంచారం అంతగా అనుకూలత లేదు ఒక శని సంచారం పర్వాలేదు బాగుంది కాబట్టి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది అంటే పెద్ద అధిక లాభాలు అంటే పంటలు దిగుబడి అయినప్పటికీ కూడా ఇంటికి వచ్చే లోపల కొన్ని నీతి బాధలు ఏదైనా కలితే కలవచ్చు పూర్తిగా నష్టం మాత్రం రాదు కానీ కొంత లాభంతో బయటపడతారు వ్యవసాయదారులు అలాగే ఉద్యోగస్తులకి బాగా ఉంది ఎందుకంటే రవి అనుగ్రహం ఉంది తర్వాత గురువుగారి అనుగ్రహం ఉంది శని అనుగ్రహం ఉంది కనుక ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది మొదట్లోని చెప్పుకున్నాం మనం అలాగే స్త్రీలకు ఇప్పుడే చెప్పుకున్నాం అద్భుతంగా ఉంది పట్టిందల్లా బంగారం ఏదోటి కొన్ని గృహోపకరణములు లేకపోతే బంగారము బట్టలు ఏవో ఖరీదైనటువంటివి ఖరీదు చేస్తారు ఎవరి తాహతికి తగ్గట్టుగా వాళ్ళు ఖరీదులు చేస్తారు ఈ రాశి స్త్రీలందరూ కూడా కళాకారులు కూడా బాగా ఉంటుందని చెప్పుకున్నాం అలాగే చేతివృత్తి పని వాళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది న్యాయవాదులందరికీ కూడా రవి యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి కేసులు అవి కూడా చాలా బాగుంటాయి అయితే కుజు సంచారం సరిగా లేదు కాబట్టి కొన్ని భార్యాభర్తల మధ్య అననుకూల వాతావరణం పెరిగి అది చిలికి చిలికి గాలివానయ్యి ఈ ప్రేమ వివాహాలు కూడా కొన్ని మామూలు వివాహాలు కానీ ప్రేమ వివాహాలు కానీ అది ఫెయిల్ అయితే ఫ్యామిలీ కోర్టుకి వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ కోర్టును డీల్ చేసేటువంటి యొక్క ఆ న్యాయవాదులకి ప్రాక్టీస్ చేతి ఉంటుంది అలాగే కుజుడు సరిగా లేడు కాబట్టి అది కుజుడు సరిగా లేకపోతే క్రిమినల్ కేసులు క్రిమినల్ లాయర్స్ అన్నిటివి కూడా ఎక్కువగా మంచి ఉంటాయి అలాగే కుజుడు భూమి యొక్క కుమారుడు కాబట్టి స్థల స్థల వివాదాలు సివిల్ కోర్టులు సివిల్ కోర్టులో ఉండేటువంటి వారికి కూడా మంచి ఇవి లభిస్తాయి అయితే కార్మిక సంబంధమైనటువంటి కోర్టులో వాదించేటువంటి న్యాయవాదులకి అంతగా ప్రాక్టీస్ తక్కువ ఎందుకంటే శని చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి లేబర్ కోర్టులకి కేసులు ఎక్కువగా వెళ్ళవు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళ న్యాయవాదులకి అది మనం వారి గురించి చెప్పాల్సింది వైద్యం ఈ వైద్యంలో కొంచెం సరిగా లేడు కాబట్టి వై వైద్యం చేసేటువంటి వాళ్ళకి బాగా ఉంటుంది ఉపాధ్యాయులకి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి వాళ్ళకి ఈ జూలై నెల అంతా కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాన్ని మనం తీసుకుందాం ఇప్పుడు మఖానక్షత్రం మఖానక్షత్రం అంటే మఖానక్షత్రం వారికి ఈ మాసాధిపతి శుక్రుడు ఒకటి నుంచి పదకొండు వరకు పన్నెండు తర్వాత గురుడు ఏమండి మఖానక్షత్రానికి అధిపతి కేతువు కదా మీరు ఏంటి శుక్రుడు అంటారు గురుడు అంటారని చెప్పినని మీరు అనుకోవచ్చు అంటే చాలా మాటలు మనం వారికి వివరణ ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది పాపం మళ్ళా మళ్ళీ రాస్తూ ఉన్నారు మెసేజ్లు పంపించారు మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు అందుకోసం మళ్ళా వివరణ ఇస్తున్నాను ప్రతి నక్షత్రానికి కూడా నక్షత్రాధిపతి శాస్త్రం ప్రకారం వేరే ఉంటారు కానీ ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటాడు కనుక ఆ అధిపతిని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి అది ఇక్కడ నేను చెప్పేది కాబట్టి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు పన్నెండు తర్వాత గురుడు మాసాధిపతిగా ఉంటాడు ఇద్దరు కూడా శుభగ్రహాలే కాబట్టి మీ కార్యక్రమాలన్నీ చక్కగా సాగుతాయి నక్షత్రం వారికి సింహరాశిలో మాసాధిపతుల అనుగ్రహం బాగుంది మీరు సూర్య ఆరాధన చేయండి ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి అలాగే సూర్య అష్టోత్రం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి గురుసోత్రాన్ని చదువుకోండి దేవానాంత ఋషీణాంత గురుకాంత నృసన్నిభం చూసారా అలాంటిది ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి కొబ్బా నక్షత్రం వారికి ఏమిటి కొబ్బ నక్షత్రం ఒకటి నుంచి పదకొండు వరకు కూడా రవి మాసాధిపతి పన్నెండు తర్వాత చంద్రుడు మాసాధిపతి రవిచంద్రుడి ఇద్దరు కూడా పర్వాలేదు ఆ శుభగ్రహాలే కాబట్టి మీ కార్యక్రమాలు కూడా ఆటంకాలు లేకుండా ఇందాక మనం చెప్పుకున్నటువంటి యొక్క ఆ గ్రహ యొక్క పరిస్థితుల ప్రభావంతో మీకు ఆనందదాయకనే ఉంటుంది మీరేం చేస్తారంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే సూర్యారాధన ఆదిత్య హృదయ స్తోత్రం కానీ సూర్య అష్టోత్తర శతనామావళి కానీ చదువుకోండి తర్వాత ఇవి కుజగ్రహం చేసుకోండి అని ఇందాకనే చెప్పాను అందరికీ కూడా వర్తిస్తుంది అది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా రాహు మాసాధిపతి రాహు కొద్దిగా కాస్త మనకి కష్ట నష్టము స్థానం వాడు కాబట్టి ఇచ్చేవాడు కాబట్టి రాహు అంటే దుర్గామాత ఆ మాతని మనం శరణ వేడాలి అప్పుడు రాహు అనుకూలిస్తాడు తప్పకుండా ఏంటి దుర్గామాతని మనం కొలవటం ఏంటి రాహు అనుకూలించడం ఏంటి ఏమిటి మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదండి మీరు ఏమైనా సైన్స్ స్టూడెంటో తెలుసా మీ సైన్స్ ఆగుతుందా ఇదంటే నేను నేను కూడా సైన్స్ స్టూడెంట్ని నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ నాది కాబట్టి ప్రతిదీ కూడా చాలా రీజనింగ్తో మాట్లాడతాను ఫర్ ఎవ్రీ యాక్షన్ దిల్వి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అందువలన రాహుకు సంబంధించినటువంటి యొక్క యాంటీ వైబ్రేషన్స్ మన శరీరంలో ఉంటాయి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం కనుక పంపిస్తే ఒక ఒక పవర్ని అది నల్లిఫై అవుతుంది రాహు యొక్క మనలో ఉండేటువంటి ఆ చెడు వైబ్రేషన్స్ అన్నీ కూడా అది ఆ దుర్గా మాత మన మహర్షులందరూ కూడా మార్కండే పురాణంలోది ఆ మహర్షి ఆ దానికి సంబంధించినటువంటి యొక్క మంత్రశాస్త్ర రహస్యాలన్నింటినీ కూడా ఆ దుర్గా స్తోత్రంలో దేవి కవచం కీలకం వర్గడ అలాంటి స్తోత్రాల్లో నిక్షిప్తం చేశారు అంటే ఈ పవరు శబ్దత అర్ధత నిత్యములైన వేదములు శబ్దములు శబ్దాల్లో ఈ శబ్దాలను మనం కనుక ఉచ్చరిస్తూ ఉంటే మనలో వైబ్రేషన్స్ చెడు వైబ్రేషన్స్కి యాంటీగా పనిచేసి చెడు వైబ్రేషన్లు నల్లి అయి నల్లిఫై అయిపోయి ఆరోగ్యం మనకి చేకూరుతుంది ఇంత సైన్స్ ఉంది దిస్ ఇస్ ఆల్సో ఏ సైన్స్ ఇది పిచ్చి శాస్త్రం ఏం కాదు ఇది కాకపోతే అన్నం ఏం చేయాలి వేదశాస్త్రానికి ఆరోగ్య శాస్త్రానికి శాస్త్రానికి ఈ యొక్క జ్యోతి శాస్త్రానికి అన్ని శాస్త్రాలు కూడా చదువుకుని ఆకళింపు చేసుకుని ఒకదాన్ని ఒకటి అన్వయం చేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని గురుణ్ణి పరమాత్మణ్ణి వేదమాతని ప్రార్థన చేస్తే అన్నీ కలిపి చెప్పుకునేటువంటి యొక్క స్థితి మనకు వస్తుంది కనుక ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు దుర్గా స్తోత్రాలు చదువుకోండి దేవీ కవచం దేవి కీలకం దేవి అర్గడా అని మార్కండే పురాణంలో ఉంది యూట్యూబ్లో వస్తుంది మనకది తప్పకుండా అది చదువుకోండి తర్వాత ఇంకా మీకు ఓపుకుంటే ఆ ఒక్కొక్క శ్లోకం చదువుకుంటున్నప్పుడల్లా ఓ చెంచా నీళ్ళు పళ్ళెంలో పోసుకోండి అలా ఆ శ్లోకాల నీళ్ళు అన్నీ కూడా పళ్ళెంలో వస్తాయి అది నీళ్లు కావు అదే తీర్థము అంటారు దాన్ని ఎందుకంటే శబ్దత శబ్ద తరంగములు ఆ నీళ్ళల్లోకి మనం ప్రవేశపెట్టిన తర్వాత వచ్చేటువంటిది తీర్థము అది తీసుకుంటే మనలో ఒక విధమైనటువంటి అది వంద రెట్లు వెయ్యి రెట్లు మ్యాగ్నిఫై అయ్యి ఆ పవరు మనలో వస్తుంది కాబట్టి మన వైబ్రేషన్స్లో మార్పు వస్తుంది ఆలోచన సరళిలో మార్పు వస్తుంది అదే రాహు యొక్క పవరు తగ్గిపోవడం అంటే అర్థం తర్వాత తర్వాత ఏదైనా నైవేద్యం పెట్టండి మీ ఇంట్లో ఉండేటువంటి బెల్లము పండు పాలు నైవేద్యం పెట్టండి ఆ తీర్థం ఈ నై ప్రసాదం తీసుకోండి మంచి ఫలితాలు పొందుతారు మీరు రాహుకి ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఇదే పద్ధతి అలాగే పన్నెండు తర్వాత శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు శుక్రుడు మాసాధిపతిగా ఉంటే లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోండి చక్కగా జరుగుతాయి అన్నీ కూడా ఈ యొక్క వీరికి ఈ రాశివారికి వారికి అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆది మంగళ బుధవారాలు కలిసి వస్తాయి వీరికి సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ భవంతు స్వస్తి